శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 18 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉదయం 8:17 వరకు ఉంది. తర్వాత సప్తమి తిథి వచ్చింది. నక్షత్రం భరణి నక్షత్రం ఉంది. గురువారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం అనేది ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈరోజు పని మీద బయటికి వెళ్ళినట్లయితే మీ పనుల వల్ల విశేషంగా ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అనేక మార్గాల్లో మీకు ఆదాయం పెరగటానికి పద్మయోగం అనేది బాగా సహకరిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు మకర రాశిలో నీచభంగ రాజయోగంలో ఉన్నాడు. కాబట్టి ధనపరంగా అనుకూలమైన రోజుగా చెప్పచ్చు. అంటే రాశిచక్రంలో గ్రహాల స్టేటస్ బట్టి కూడా 12 రాశుల వాళ్ళకి మనీ విషయాల్లో ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అలాగే వివాహపరమైన చర్చలకు కూడా గురుబలం బాగుంది కాబట్టి అనుకూలంగా చెప్పుకోవచ్చు. సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా రాశిచక్రం చాట్లో గురుబలం బాగా పనిచేస్తుంది. అలాగే భరణీ నక్షత్రానికి అధిపతైన శుక్రుడు రాశిచక్రం చాట్లో వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో శని ఇంట్లో మకరంలో ఉన్నాడు. కాబట్టి దాంపత్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఏవైనా ఉన్నట్లయితే ఆ గొడవలు పరిష్కరించుకోవటానికి చర్చల ద్వారా అవన్నీ పోగొట్టుకోవటానికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పచ్చు. అలాగే కళారంగంలో ఉన్నవాళ్ళు, సినిమా టీవీ మీడియా రంగాల్లో ఉన్నవాళ్ళు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు గ్రహాల స్టేటస్ ఫేవరబుల్గా ఉంది. భరణి నక్షత్రం ఉంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఆ పనులు ఏంటంటే కోర్టుపరమైన వ్యవహారాలకు అనుకూలమైన రోజు, ఎదుటి వాళ్ళతో గొడవ పడి విజయం సాధించడానికి కూడా భరణి నక్షత్ర బలం పనిచేస్తుంది. కాబట్టి ఎవరితో అయినా పోట్లాడాలంటే ఈరోజు పోట్లాడండి, పోట్లాడి విజయం సాధించవచ్చు. గణితపరమైనటువంటి జ్యోతిషపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే వ్యవసాయదారులు ఎవరైనా సరే పైర్లకు క్రిమినాశన మందులు వేయటానికి ఈరోజు నక్షత్ర బలం పనిచేస్తుంది. ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సిన పరిస్థితి జీవితంలో ఏర్పడుతుంది. కాబట్టి చెడ్డ పనులు చేసి విజయం సాధించడానికి నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. భరణీ నక్షత్రం అంటేనే చెడ్డ పనులు చేసి విజయం సాధించేటటువంటి నక్షత్రం అని అర్థం. అంటే చెడు చేసైనా ఒక్కొక్కసారి మంచి ఫలితాన్ని పొందాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా మంచి ఫలితం పొందడానికి నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అలాగే 12 రాశుల వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే మీ ఇంట్లో ఈశాన్యం మూల ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులేసి పరిమిద బయటికి వెళ్ళండి. అప్పుడు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శివాయ గురవే నమః ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు అనుకుని బయటికి వెళ్ళండి. శివాయ గురవే నమః ఈ మంత్రం చదువుకుని వెళ్తే మీ కార్యసిద్ధి ఏర్పడుతుంది. వీలైతే 12 రాశుల వాళ్ళు ఈరోజు పసుపు కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. పసుపులో కొద్దిగా గంగాజలం కానీ రోజు వాటర్ కానీ కలిపి మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ మీద 4 అడ్డుగీతలు గీసి పని మీద బయటికి వెళ్ళండి. ఇలా చేస్తే కూడా గురుబలం విశేషంగా పెరిగి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతాల్లో గురుహోర బలం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ మధ్యాహ్నం 1 గంట నుంచి 1 గంట 30 నిమిషాల మధ్యలో గురుహోర బలం ఎక్కువగా ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకుంటే చాలా మంచిది. మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి మధ్యాహ్నం 1 నుంచి 1:30 మధ్య సమయం బాగా పనిచేస్తుంది. అలాగే బ్యాంక్ జాబ్ కోసం అప్లికేషన్లు పెట్టుకోవటానికి కూడా మధ్యాహ్నం 1 నుంచి 1:30 మధ్య సమయం విశేషంగా యోగిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.